కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 60 రోజులు అవుతుంది. ఈ 60 రోజుల పాలనలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రకరకాలుగా విమర్శలు చేసిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు అయితే చేస్తున్నారు. మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ముందుగా చూసుకుంటే కృష్ణా వాటరు ఈ గొడవ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్గా మారింది. అసలు ఏం సార్ అల్లు లేదు అసలు? ఇప్పుడు ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, కృష్ణా జిల్లాల మీద మన వాటా ఎంత, గోదావరి జిల్లాల మీద మన వాటా ఎంత, గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీరు ఊర్చొని ఒక చీకటి ఒప్పందం చేసుకొని మనకు రావాల్సిన, న్యాయబద్ధంగా రావాల్సిన కృష్ణా వాటరు రాకుండా శ్రీశైలం డెస్టోరేజ్ కించి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక జలదొంగలకి ఎత్తుకపోతుంటే ఎందుకు నువ్వు మౌనం వహించినావు? ఏ నీళ్ల కోసము, నిధుల కోసము, నియమాల కోసం జరిగిన ఉద్యమాన్ని ఎందుకు నువ్వు తాకట్టు పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? ఆ చీకటి ఒప్పందాన్ని నువ్వు బహిర్గతం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి నిండు శాసనసభలో చెప్పాడు. అందుకొరకే ఈరోజు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి, కేసీఆర్ గారు శాసనసభకు వచ్చి ఈ కృష్ణా జలాల మీద అపూర్వమైన అనుభవం ఉంది కాబట్టి, నువ్వే ఇంజనీర్, నువ్వే డిజైనర్ కాబట్టి వచ్చి నువ్వు శాసనసభలో సమాధానం చెప్పమని కోరుతున్నాను తప్ప, నువ్వు దొంగలాగా తొడగొట్టి తొడలేక తప్పించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే, ప్రతిపక్షాలు ఇచ్చే సూచనలు, ప్రతిపక్షాలు ఇచ్చే విలువైన అభిప్రాయాన్ని మేము పరిగణలోకి తీసుకొని ఒక పారదర్శకమైన పాలన అందించాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చేస్తారు. నిన్న మొన్న మీరు చూసిన శాసనసభ నుంచి 2 బస్సులు పెట్టి అనేక సందర్భాల్లో బస్సులు రాకపోతే మీరు హెలికాప్టర్ పెడతాము, మీరు వచ్చే సూచండి, మేడిగడ్డ ₹1,10,00,000 ప్రజాధన విలువ ధనాన్ని ఈరోజు గంగపాలు చేశారు, దాని మీద చర్చించండి, దాని మీద మాకు చూపించండి ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ తప్పు జరగలేదు చూసిందంటే, కనీసం బాధ్యత లేని ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కనీసం మేటిగడ్డకు రాకుండా, కనీసం ఆ పార్టీ సభ్యులను పంపించకుండా, ఈరోజు ఎంఐఎం వచ్చింది మాతో పాటు, సిపిఎం వచ్చింది, సిపిఐ వచ్చింది, కానీ ఒక బాధ్యత గలవరే ప్రతిపక్ష నాయకుడు రాకపోవడం ఎంతవరకు కరెక్టు? ఇలా బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు, ఒక బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఉండాలంటే ద పొజిషన్ అండ్ ఆపోజిషన్, ఒక అందమైన ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షం ఉండాలని. కానీ ఆ ప్రతిపక్ష హోదా గత, ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉంది, రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. అందుకొరకే ఈ 60 రోజులలో ఏ గ్యారంటీలు ఇచ్చినామో ఆ గ్యారంటీలో దాదాపు 4 గ్యారంటీలు పూర్తయినాయి. అది జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారి కుటుంబం కానీ చేసిన అవినీతి మీద నిండు శాసనసభలో చర్చిద్దామంటే మరి దుర్మార్గమైన వ్యాఖ్యలు చేసుకుంటా, ఇలా నిజంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి ఒక గుడ్డలు పెట్టు. ఈరోజు కూడా జనగణ మీద అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, ప్రధానమైన ప్రతిపక్ష నాయకుడు రాకుండా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాకుండా, ఆ చర్చలో పాల్గొనకుండా మీరు గతంలో సమగ్ర సర్వే చేశారు, ఆ సమగ్ర బుట్ట దాఖలైనవి, ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సమగ్ర సర్వే కన్నా భిన్నంగా ఇలా రాష్ట్రంలో కులగణన చేపట్టి దాంట్లో బీసీ కులగణన చేపట్టాలంటారు. 1931 చేసిన బ్రిటిష్ అని జనగణన ఇంతవరకు కూడా దానికి శాస్త్రీయత లేదు, దానికి సైంటిఫిక్గా ఆధారాలు లేవు. కాబట్టి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పొన్న ప్రభాకర్ గారు బీసీ మంత్రి గారు ఇలా జనగణన చేపట్టి కులగణన చేపట్టాలని అసెంబ్లీలో బిల్లు పెడితే ఈ పిరికి పందలైనటువంటి బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకుడు చర్చలో పాల్గొనకుండా ఈ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా మారినట్లు చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రజలు గమనిస్తారు ఇలా 6 గ్యారంటీలు సక్సెస్ అవుతున్నాయి, ఇలా రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలు ఇలా ఉత్సాహంతో ఉన్నారు, అదేవిధంగా ఇలా క్యాష్ సెన్సెస్ చేస్తున్నారు కాబట్టి బీసీ కులాలన్నీ కూడా హర్షిస్తున్నాయి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కేసీఆర్ గారు తక్షణమే అసెంబ్లీకి వచ్చి నీ యొక్క విలువైన సూచనలు ఇస్తావా, లేకుంటే నీ యొక్క అభిప్రాయం చెప్తావా చెప్పాలి తప్ప, ఇట్లా పిరికి పందలాగా దాచుకుంటే మాత్రం ఇంకా ఆ ప్రతిపక్ష హోదా కూడా రాబోయే రోజుల్లో దక్కదు. ఈరోజు చూసుకుంటే పాడి కౌశిక్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసాడు సీఎం రేవంత్ రెడ్డి మీద. ఎప్పుడో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను రేవంత్ రెడ్డి తామే ఇచ్చినమన్నట్టు చెప్పుకోవడం సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీలో లాస్ట్కి మరో 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండేగా రేవంత్ రెడ్డి మారబోతున్నారని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేసాడు, ఎలా చూస్తారు? ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి 10th క్లాస్కి ఎక్కువ, ఇంటర్మీడియట్ తక్కువ, అవగాహన లేని వ్యక్తి గురించి నేను మాట్లాడకుండా శుద్ధ అబద్ధం. ఆయన ఎక్కడి, ఆయన జన్మ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? కాంగ్రెస్ పార్టీ దయా దాక్షిణ్యాల వల్ల ఆయన రాజకీయ జీవితం స్టార్ట్ అయింది. ఇలా రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి ఆయనకు లేదు.
ఒకవేళ పాడి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తుంటే సూర్యు మీద ఉమ్మించినట్టు అది మనం ఒక మీద పడుతుందని అర్థం చేసుకోవాలి. పాడి కౌశిక్ రెడ్డి స్థాయి అంత ఇలా 4 కోట్ల ప్రజల ఆదరణ చూసుకొని ఒక మంచి పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కనుక అటువంటి వ్యక్తి గురించి మాట్లాడడం అనవసరం. మరో 2 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్ వరకే కాంగ్రెస్ పార్టీ 6 హామీలు ప్రజల్లోకి తీసుకుపోతుంది, అప్పటిదాకా జరుపుతుంది. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాక కాంగ్రెస్ పార్టీ ఆ ఊస ఎత్తుందని చెప్పేసి బీజేపీ కిషన్ రెడ్డి అంటున్నాడు, ఎలా చూస్తారు? ఇప్పుడు బీజేపీ కిషన్ రెడ్డి గారు అంటే నిజంగా వారు కేంద్ర మంత్రి అయితే విభజన చట్టంలోని హామీల గురించి మాట్లాడమన్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారి గురించి 6 గ్యారెంటీల గురించి కిషన్ రెడ్డి గారు మాట్లాడొద్దు. విభజన చట్టంలోని ఐటీఆర్ ప్రాజెక్ట్ ఏమైంది, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన సంగతి ఏమైంది, గిరిజన యూనివర్సిటీ ఏమైంది, విద్యుత్ సంస్థలు ఏమైనాయి, ఆయన గురిగింజ నలుపు గురిగింజ కెరకన్నట్టు ఆయన కేంద్ర ప్రభుత్వం దగ్గర తేవలసిన తేకుంటా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం కోసం రావాల్సిన హక్కుల గురించి నిధుల గురించి మాట్లాడకుండా 6 గ్యారెంటీల గురించి మాట్లాడి ఆయన దివాల్సనానికి నిదర్శనం. పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ నంబరు, ఆ 2 పార్టీలు ఒకటే ఖచ్చితంగా తెలంగాణలో 17 సీట్లకు 17 సీట్లు బీజేపీ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా అంటున్నాడు, ఎలా చూస్తున్నారు? ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి ఒకటి చెప్తున్నా, వాళ్ళ సీటు వాళ్ళు గెలవలేదండి. మన సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో అంబర్పేట నియోజకవర్గం ఎవరు గెలిచారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచాడు. మరి కిషన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు? కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం కదా, ఆయన స్థానంలో ఆయనకు దిక్కు లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు. ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో 12 స్థానాలు పార్లమెంట్ స్థానాలు గెలుచుకొని ఇలా పార్లమెంట్లో అడుగుపెట్టడంలో ఎలాంటి అతిశక్తి లేదు.